నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన 9వ విడత చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. సాగు చట్టాల రద్దుకే రైతు సంఘాలు కట్టుబడి ఉండడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్చల్లో ఎలాంటి పరిష్కారం రాలేదు. ఈ నెల 19న మరోసారి సమావేశం కావాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా నిత్యావసర సరుకుల చట్టం, పలు రాష్ట్రాల్లో పోలీసుల వేధింపుల అంశాన్ని రైతు సంఘాలు ప్రస్తావించాయి. 9 విడత చర్చలు 5 గంటల పాటు చర్చలు జరిగినా ఎలాంటి పరిష్కారం లభించకుండానే సమావేశం ముగిసింది. తదుపరి చర్చల్లో నిర్మాణాత్మక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచేందుకు రైతు సంఘాలు తమలోనే అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని తోమర్ సూచించారు. किसान यूनियन के साथ वार्ता सौहार्दपूर्ण वातावरण में संपन्न हुई. तीनों कानून उनके बारे में चर्चा हुई और आवश्यक वस्तु अधिनियम के संशोधन पर विस्तार से चर्चा हुई. चर्चा में उन्होंने अपना मत व्यक्त किया और हमारे मंत्री जी ने विस्तार से उस एक्ट को सभी यूनियन के साथ रखा और उनकी जो शंकाएं उनको समाधान करने की कोशिश की, लेकिन चर्चा निर्णायक मोड़ पर नहीं पहुँच पाई और उसके बाद यूनियन और सरकार दोनों ने मिलकर ये तय किया कि 19 जनवरी को दोपहर 12 बजे पुनः चर्चा करेंगे.